మన ప్రభువును మన రక్షకుడైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు దేవుని వాక్యము అడవి పువ్వులు ఎలాగో నెదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు సువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము సి హౌ ద ఫ్లవర్స్ ఆఫ్ ద ఫీల్డ్ గ్రో దే డు నాట్ లేబర్ ఆర్ స్పిన్ గ్యాస్పల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ సిక్స్ వర్స్ ట్వంటీ ఎయిట్ ఈ రోజుకు గాను మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు ఈ రోజున వాక్యము ద్వారా మనకు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే జరగబోవు కార్యము ఏమవుతుందో ఏం జరుగుతుందో ఎలా ఉండబోతుందో అని మనము చింతపడవలసిన అవసరత లేదు దేనిని ఏ విధంగా నడిపించాలో ఏ విధంగా జరిగించాలో ఎలా అయితే మనకు మంచి జరుగుతుందో దానినే దేవుడు చేస్తాడు కొందరు మనుషులు మన మధ్య కూడా ఉంటారు వారు ఎప్పుడు చూసినా వారి జీవితంలో ఏదో ఒక లోటును వెతుకుతూనే ఉంటారు నిజానికి వారు ఇతరుల కంటే మంచి స్థానంలోనే ఉంటారు మంచిగానే వస్త్రాలు ధరిస్తారు మంచి ఆహారమునే తింటుంటారు అయినప్పటికీ ఇంకా ఏదో వెలితి అనేది వారిని వెంటాడుతూ ఉంటుంది ఉన్న వాటితో సంతృప్తి చెందక ఎప్పుడు చూసినా చింతిస్తూనే ఉంటారు రేపటికి సరిపడా ఉంటే ఎల్లుండి పరిస్థితి ఏమిటో అంటారు ఎల్లుండికి కూడా అన్ని పుష్కలంగా ఉన్నాయనుకోండి తరువాత రోజు మన స్థితి ఏంటి అని బాధపడుతుంటారు అయితే ఆ విధంగా కృంగిపోవడం ఆ విధంగా బాధపడడం దేవునికి ఎంత మాత్రము కూడా ఇష్టం లేదు అది ఆయనకు నచ్చదు ఎందుకంటే సర్వమును ఎరిగిన దేవునికి సమస్తమును సాధ్యపరచిన దేవునికి తెలుసు ఏ విధంగా మనల్ని నడిపించాలో ఏ విధంగా మనల్ని సురక్షితంగా ముందుకు తీసుకువెళ్ళాలో అని ఈరోజు నా ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు ఈరోజు దేనిని గురించి బాధపడుతున్నావు ఏమి నీకు లోటుగా ఉందని నీవు చింతపడుతున్నావు రేపటి గురించిన భయము నీలో ఉన్నదా నీ పిల్లల భవిష్యత్తు గురించిన ఆలోచనలు బట్టి చింతిస్తున్నావా ఆహారం ఉండదేమో అని జాబు ఉండదేమో అని ఆరోగ్యంగా ఉండగలనో లేదో అని నాకు ఉన్న అప్పులు తీర్చగలనో లేదో అని దేనిని గురించి నువ్వు బాధపడుతున్నావు బాధపడకు చింతపడకు అని దేవుని లేఖనములు ఈరోజున మనలో ధైర్యాన్ని నింపుతున్నాయి అయితే మీరు అనొచ్చు నాకున్న సమస్యను బట్టి నాకున్న కష్టాలను బట్టి నేను చింతించకుండా బాధపడకుండా నన్నేం చేయమంటారు సిస్టర్ అని పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు నిజమే నువ్వు చింతిస్తూ కూర్చుంటే నీలో నువ్వే బాధపడుతుంటే ఆ సమస్య అనేది ఎంత మాత్రమును తీరదు పరిష్కారం లభించదు మన దేవుడు మనకున్నాడు మనము నమ్ముకున్న దేవుడే మన సమస్యల నుండి మనల్ని తప్పకుండా రక్షిస్తాడు అని నమ్మకం కలిగి ఉండాలి అడవిలో పువ్వులు ఏ విధంగా ఎదుగుతున్నాయి వాటికి నీరు ఉండరు వాటికి ఎరువులు ఉండరు అయినప్పటికీ అవి దేనిని గురించి చింతపడవు రేపు నాకు నీరెవరు పోస్తారు ఏదైనా జంతువు నన్ను తొక్కితే ఏదైనా అవుతుందేమో అని ఎప్పుడు అవి బాధపడవు అసలు ఏ రక్షకుడు లేని ఏ సహాయకుడు లేని అడవి పువ్వులే చింతపడడం లేదు మనకు మన రక్షకుడైన ప్రభు ఉన్నాడు మనల్ని నిత్యము కాపాడుతున్న దేవుడు మనతో ఉన్నాడు కునుకక నిద్రపోక మనల్ని ఎప్పుడు చూస్తున్న మనయేసయ్య మనకు తోడుగా ఉన్నప్పుడు మనమెందుకు చింతపడాలి చెప్పండి హేరోద్ రాజుగా ఉండినప్పుడు యోహాను సోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాడు అలా చేయడం యూదులకు ఇష్టమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొని బంధించాడు పాస్కా అయిన తర్వాత ప్రజల ముందు చంపించి వేద్దాం అనుకొని జైల్లో వేశాడు హేరో ఇలా తనను చంపుతాడని తెలిసిన పేతురు మాత్రం నిశ్చింతగా చెరస్సాల్లో నిద్రపోయాడు దేవునిపై ఉన్న నమ్మకమే పేతుర్ని బాధపడకుండా చేసింది ఆ నమ్మకం వమ్ము కాకుండా దేవుడు పేతుర్ని కాపాడాడు ఈరోజు ననివి కూడా దేనిని గురించి భయపడుతున్నట్లయితే రేపటిని గురించి చింతిస్తున్నట్లయితే రాబో రోజుల్లో నేను అనుకున్న స్థితిలో ఉంటానా ఉండనా అని భవిష్యత్ గురించి భయంతో బతుకుతున్నట్లయితే ప్రభు అంటున్నాడు అడవి పువ్వులను గురించి ఆలోచించండి అవి ఏ విధంగా జీవిస్తున్నాయో ఏ విధంగా పుష్పించగలుగుతున్నాయో అని దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు మనల్ని భయపడొద్దు రేపటి గురించి చింతించవద్దు అని అంటున్నాడు ఎవ్వరూ లేని అవే అటువంటి మంచి స్థితిలో ఉండినప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడితోడు ఆయన నీడలో మనమున్నాం కదా మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్న దేవుని ప్రేమ మన చుట్టూ ఆవరించి ఉన్నది కదా మనము ఇంకెంత సేఫ్గా ఉంటామో ఆలోచించండి కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా ఏమి తిందుమా ఏమి తాగుదమా ఏమి ధరించుకుందమా అని ఆలోచించకండి అన్నిటినీ ఇవ్వగల దేవుడు అన్నిటిని సమకూర్చగల ప్రభువు మనతో ఉన్నాడని ధైర్యంగా ఉండండి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక భాగాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన సర్వశక్తిమంతుడా సర్వాధికారి అయిన మా దేవ కృపగల మా తండ్రి కనికరములు చూపు మా ప్రియప్రభ మీ ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్థుతి స్తోత్రములు తండ్రి అయ్యా ఈ రోజున మీరు మాతో మాట్లాడి తండ్రి మమ్మల్ని బలపరిచిన విధానమును బట్టి వందనాలయ్యా జరగబోగు కార్యముల గురించి మరి తండ్రి ఏం జరుగుతుందో అని మేము చింతపడవలసిన అవసరత లేదు అని మమ్మల్ని ఎలా నడిపించాలో ఏది ఏ విధంగా జరిగించాలో అన్ని తెలిసిన దేవుడై ఉండి మమ్మల్ని నడిపిస్తావని ఈ రోజు మీరు మాతో మాట్లాడారు ప్రవ్వ మరి ఎందరైతే బిడ్డలు వాక్యము విని ఉన్నారో ప్రతి బిడ్డను తండ్రి మీరు బలపరచండి విన్న వాక్యమును వారి హృదయములో చేయండి ప్రభావ వాక్య ప్రకారము జీవించే బిడ్డలుగా వారిని ఉంచమని వేడుకుంటున్నాం ముఖ్యంగా తండ్రి ఎందరైతే బిడ్డలు వారికి ఉన్న సమస్యలను బట్టి వారికున్న వేదనలను బట్టి వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన అవసరతలను బట్టి ఈరోజు మీకు మొరపెడుచున్నారు వారి మొరను మీరు ఆలకించమని వేడుకుంటున్నాం ప్రభా ఆర్థిక సమస్యలతో అప్పుల భారాలతో కృంగిపోతున్న నలిగిపోతున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ మరి ప్రభా వారికి ఆ పరిస్థితి నుండి అయా తండ్రి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం మీ యొక్క మహిమైశ్వర్యంలో వారి యొక్క ప్రతి అవసరతలను మీరు తీర్చమని వేడుకుంటున్నాం ప్రవ్వ అయా గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలమును మీరు దయచేయండి అదేవిధంగా నా తండ్రి ఎందరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో ప్రతి బిడ్డను మీరు బలపరచండి అయ్యా వారు తింటున్న ఆహారంలో వారికి బలాన్ని దయచేయండి తల్లి బిడ్డ క్షేమాన్ని దయచేయండి డెలివరీ సమయంలో ఆ బిడ్డలకు తోడుగా ఉండండి ఎటువంటి ప్రమాదం బారిన పడకుండా మీ యొక్క కాపుదలను మరి దయచేయమని వేడుకుంటున్నాం ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారు చేరుకోవాల్సిన స్థలానికి వారిని చేర్చి ప్రభా అయా వారిని క్షేమకరంగా నడిపించమని వేడుకుంటున్నాం ఈ రోజున ఎందరైతే బిడ్డలు అయా తన ఉద్యోగ ప్రయత్నంలో తన ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో ప్రతి బిడ్డను మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుటకు సహాయము దయచేయండి అయ్యా మీ యొక్క కృప చొప్పున ఆయా మంచి జాబ్ను బిడ్డలకు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం అదే అదేవిధంగా దూరదేశంలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి అయా వారికి మీరు తోడుగా ఉండండి చేస్తున్నటువంటి చేతి పనులను మీరు ఆశీర్వదించండి ప్రభావ తండ్రి ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో ఉన్నారో అయా ప్రభా తండ్రి మరణ స్థితిలో ఉండి ప్రార్థిస్తున్నారో తండ్రి వారికి సమాధానము దయచిండయ్యా అయ్యా వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచిండయ్యా స్వస్థతను దయచేండి అయ్యా అద్భుతమైన రీతిలో బిడ్డలను లేవనెత్తి మీకు మహిమకరంగా వారిని నిలవబెట్టమని అనేకులు ఎదుట్ట బిడ్డలను సాక్ష్యకరంగా ఉండటకు సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ముఖ్యంగా ప్రభా దేశాన్ని అధికారులను మీరు దీవించి ఆశీర్వదించడం మీ జ్ఞానము చొప్పున వారిని నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా తెలుగు రాష్ట్రాల వారి ప్రజలను మీరు దీవించి ఆశీర్వ దించండి వారికి ఉన్న ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నిటి నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ ఈ రోజున పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభావ మీ కృప కాపుదల మీ సన్నిధి నెమ్మది ఆశీర్వాదము ఆరోగ్యమును వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధికి చేర్చుకోమని మా నాదుడు సర్వశక్తిమంతుడు మా కొరకు త్వరలో రారయ్యున్న ఏసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడు పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి దేవుని యొక్క సువార్తలో వార్తలో పాలిభాగస్సులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను మీ యూ బ్లెస్యుల్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక